హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హోపినర్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో లవ్ స్టోరీలు అనేది బాగా డెవలప్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అలాగనే ఇప్పుడు నేను ఒక లవ్ స్టోరీ గురించి చెప్తా. ఈ లవ్ స్టోరీ పేరు వచ్చేసి ప్లీజ్ లవ్ మీ. ఏంది వినడానికి వింతగా ఉంది అనుకుంటున్నారా? అసలు స్టోరీ చెప్తా, వినండి. అయితే భలే గమ్మత్తుగా ఉంటుంది, ప్లస్ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అసలు ఈ లవ్ స్టోరీ ఎక్కడ మొదలైందంటే, ఒంగోలు జిల్లా దగ్గర మార్కాపురం గ్రామంలో అయితే ఈ లవ్ స్టోరీ మొదలైంది. ఎలా అంటే, ఒక ఇంటి పక్కన ఇద్దరు ఫ్రెండ్స్ అనేది ఉండేవారు అన్నమాట. వాళ్ళ పేరు వచ్చేసి సతీషు, శిరీష. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి స్కూల్కి కానీ కాలేజీకి కానీ ఇటు పక్క బయటికి వెళ్ళాలన్నా కూడా బాగా కలిసిమెలిసి వీళ్ళిద్దరు అనేది వెళ్ళేవారు అన్నమాట. అలా వెళ్తూనే వాళ్ళ స్టడీస్ మొత్తం కంప్లీట్ చేసి డిగ్రీ వరకు వచ్చారు. డిగ్రీ వరకు వచ్చేసి వీళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్గా ఉంటున్న మూమెంట్లో అసలు సతీష్కి చిన్నప్పటి నుంచే శిరీష అంటే చాలా ఇష్టం. కానీ తన లవ్ మ్యాటర్ చెప్తే శిరీష ఎక్కడ నో చెప్తుంది అని చెప్పేసి తను మాత్రం చెప్పకుండా ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ లాగానే అలాగే కంటిన్యూ అవుతున్నారు. కానీ కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందంటే, వీళ్ళు పెద్ద అయిన తర్వాత కొద్ది రోజులకి సతీష్కి ఒక మ్యాటర్ తెలిసింది. ఏంటంటే, శిరీషకు పెళ్లి సంబంధాలు చూస్తున్న విషయం. కానీ సతీష్ బాధతో ఏం చేయాలనో తెలియక శిరీష దగ్గరికి వెళ్ళి, నేను నిన్ను లవ్ చేస్తున్న శిరీష అని చెప్పేసి సతీష్ శిరీషకు చెప్పిండు. శిరీష షాక్ అయ్యి కొద్దిసేపు ఏం ఆలోచించకుండా, అసలు ఎలా షాక్ అయిందంటే, అసలు ఏం మాట్లాడడం తెలియక కొద్దిగా ప్రశాంతంగా పక్కకి వెళ్ళి కూర్చుంది. అలాంటప్పుడు సతీష్ శిరీష దగ్గరికి వెళ్ళి, ఏమైంది శిరీష, అలా ఉన్నావు అంటే, ఏంటి సతీష్ ఇంత మాట అన్నావు, చిన్నప్పటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ కదంటే, మన ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే, కాకపోతే నేను చిన్నప్పటి నుంచే నేను లవ్ చేస్తున్నా, ఈ విషయం చెప్దాం అనుకున్నా, కానీ నువ్వు ఎక్కడ మన లవ్ని రిజెక్ట్ చేస్తావు అని చెప్పేసి, నేను ఇన్ని రోజులు నీతో ఫ్రెండ్గా ఉన్నా బట్ నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి నేను ఇట్లా ఇంకా నీకు డేట్ చేసి ఇట్లా ప్రపోజ్ చేసి నేను లవ్ చేస్తున్న విషయం అయితే చెప్పేశా, మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం శిరీష అని చెప్పేసి సతీష్ అయితే శిరీషకు చెప్పిండు. కొద్ది రోజులు టైం తీసుకొని శిరీష సతీష్ దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పింది. సతీష్, ఓకే నేనైతే నేను లవ్ చేస్తా, కానీ నాకు నువ్వు మాత్రం ఒక అగ్రిమెంట్ రాసేయాలి. ఏంటంటే, ఇప్పటి వరకు అయితే మనం బాగానే ఉన్నాం, మనల్ని మన ఫ్యామిలీ అయితే బాగానే చూసుకుంది, బట్ ఫ్యూచర్లో మనకంటూ పిల్లలు పుడతారు, వారికంటూ మనకి ఏదో ఒకటి సంపాదించాలి కదా. ఇప్పుడు నువ్వంటే జాబ్ చేయట్లేదు, నేనంటే ఇంకా పెళ్ళైతే నన్ను ఇంకెవరికొలు పోషించాలి, అది నువ్వు పోషిస్తున్నావు కాబట్టి ఇప్పుడు రేపు సపోజ్ మనకు పిల్లలు పుడితే వారిని ఎవరు పోషించాలి, నీకు జాబ్ కూడా లేదు కదా. ఒక పని చేయి, నాకు అగ్రిమెంట్లో ఇద్దరు పిల్లల్ని పోషించగల శక్తి నాకుందని, వారిని డిగ్రీ వరకు చదివిస్తానని చెప్పేసి ఒక అగ్రిమెంట్ మీద డీటెయిల్గా రాసి నాకు సంతకం పెట్టిచ్చేయి అని చెప్పింది శిరీష. దానికి సతీష్ ఆలోచించి సర్లే అని చెప్పి వెళ్ళిపోతాడు. కొద్ది రోజుల వరకు సతీష్ కనిపించలేదు. అది చూసి శిరీష ఏమనుకున్నదంటే, ఫస్ట్ లవ్ అంటే ఎవరన్నా ఇంతే చేస్తారు, కానీ ఇట్లాంటి విషయాలకు వచ్చిన తర్వాత వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది. లవ్ లవ్ అని చెప్పి ఎంతమంది అన్నా వస్తారు, కానీ అది డబ్బు విషయానికి వచ్చేసరికి ఎవరన్నా హ్యాండ్ ఇస్తారని చెప్పేసి శిరీష మనసులో అనుకుంది. అలా అనుకున్న కొద్ది రోజులకే సతీష్ శిరీష దగ్గరికి వచ్చి ఒక పేపర్ అనేది చేతిలో పెడతాడు. అప్పుడు శిరీష ఏమనుకుంటుందంటే, ఇప్పటిదాకా నేను మాటలతో చెప్పింది వినలేదని చెప్పేసి కొంపదీసి లెటర్ మీద ఏమైనా రాసుకొచ్చాడని చెప్పేసి అది ఓపెన్ చేసింది శిరీష. ఆ లెటర్లో ఏముందంటే, ఒక బాండ్ పేపర్ ఉంది. ఆ బాండ్ మీద సతీష్, నువ్వు ఇద్దరు పిల్లలని చెప్పావు, ఇద్దరు కాదు మొత్తం 5 మంది, అంటే మన ఇద్దరము ప్లస్ ఇంకా 3 పిల్లలకు మొత్తం 5 మందికి నేను ఇద్దా బ్యాంకులో ఇంత ఫిక్స్డ్ డిపాజిట్ చేశా, అదిగాక మన 3 పిల్లలకు వాళ్ళకంటూ పీజీ వరకు చదివిస్తా, ఏం లోటు లేకుండా చూసుకుంటా అని చెప్పేసి పూర్తిగా ఆ డీటెయిల్స్ అన్ని బాండ్ పేపర్ మీద అనేది మొత్తం రాసి తన చేతులారు సంతకం పెట్టి శిరీషకి ఇచ్చాడు. సో ఫ్రెండ్స్, చూశారు కదా సతీష్ శిరీష లవ్ స్టోరీ, అంటే ప్లీజ్ లవ్ మీ, అంటే శిరీష సతీష్ని లవ్ చేయమని చెప్పి సింపుల్గా ఈ స్టోరీ అనమాట. ఇలాంటి లవ్ స్టోరీ మరెన్నో కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ లవ్ స్టోరీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.